हेलो फ्रेंड्स नमस्ते नेनु मी सुमति ఈరోజు మనం ఈ వీడియోలో మందార మొక్కలకు వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోబోతున్నాము. చాలామంది అడుగుతున్నారు, ఆకులు పండుబారి రాలిపోతుంది, మొగ్గలు రాలిపోతుంది, తర్వాత ఆఫిడ్స్ వచ్చిందక్క ఏం చేయాలి, ఇవన్నీ అడుగుతున్నారు. నేను నా ఒక మొక్క మీద ఆఫిడ్స్ వచ్చిన తర్వాత దాన్ని నేను ముందే ఇది చేయకుండా ఒక ప్రయోగం చేసి మీకు స్టెప్ బై స్టెప్ మీకు వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలాగెలా జరిగింది, దీనికి ఏం చేయాలి అవన్నీ చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను చెప్పేదాన్ని అర్థమవుతుంది. ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద మీకు ఆల్ బటన్ కనిపిస్తుంది అది కూడా మీరు క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, పైన బెల్ ఐకాన్ కనిపిస్తుంది అది కూడా మీరు క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటేనే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియోలన్నీ మిస్ కాకుండా మీరు చూడొచ్చు. అలాగే నా పాత వీడియోస్ కూడా సెర్చ్ చేసి చూడటానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మందార మొక్కలు చూద్దాము. చూడండి, ఇది ఒక మందార మొక్క, ముద్ద మందారం. చూసారా చిన్న మొక్కకి ఎన్ని మొగ్గలు పూలైందో. ఇది నేను ఇంతకన్నా ముందు కూడా ఒకసారి నేను చూపించాను అనుకుంటున్నాను ఈ మొక్కని, అయినా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ముందు ఎలాగుండింది అనేసి. చూడండి ఎంత హెల్దీగా ఎంత బాగుందో కదా పూలు, చిన్న మొక్క అయినా కూడా హెల్దీగా చాలా బాగా పూలు వచ్చింది. చూడండి దీనికి ఎక్కడ స్టార్ట్ అయిందంటే కింద అన్ని చెత్త ఉంది, ఇది చెత్త గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇది నేను బెంగళూరు వెళ్ళొచ్చేసరికి నా మొక్కలు ఇలాగుంది, అంటే వన్ వీక్ నేను ఊర్లో లేను, ఊర్లో లేకపోయేసరికి ఈ ఆఫిడ్స్ దాని మీద అటాక్ చేసింది. నేను వచ్చి చూసేసరికి ఇలాగుందనమాట, ఆకుల మీద మొగ్గల మీద అన్నీ తీసేసుకుంది, అది మంచిగా తీసేసుకో. చూసారా మీరు గమనిస్తే ఆకులన్నీ కలర్ కొద్ది కొద్ది లైట్గా మారుతుంది, ఎందుకంటే ఆఫిడ్స్ చాలా ఎక్కువనే వచ్చింది దీనికి. చూడండి చూసారా ఇలా చేత నలిపేస్తే పోతుంది, కాకపోతే ఆ నలిపేసే స్టేజ్ దాటిపోయింది, అది సెకండ్ స్టేజ్లో మనం నలిపేస్తే సరిపోదు. సో దీనికి ఏం చేయాలి అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి 1 లీటరు గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని దానికి 1 స్పూను 1.5 స్పూను డిటర్జెంట్ పౌడర్ వేయాలి, తర్వాత ఏదైనా ఒక ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తేనే ఆ 3 ఆయిల్ వేస్తేనే దాన్ని పట్టుకుంటుంది, ఆకుల మీద అది పట్టుకుంటుంది. సో అది ఆయిల్ ముఖ్యం, ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, నీమ్ ఆయిల్ ఉన్నా కూడా వేయచ్చు. తర్వాత ఆకుల మీద మొత్తము స్ప్రే చేసి కొద్దిగా చేత్తో కొద్దిగా రుద్దుతూ కడిగేసేయాలి, ఆ వాటర్ కడిగేసేయాలి. 90% ఒక్కసారికే వెళ్ళిపోతుంది, కానీ 10% మళ్ళీ మర్నాటి రోజు కనిపిస్తుంది, ఒక మర్నాటి రోజు కానీ మళ్ళీ లేకపోతే ఆఫ్టర్ 2 డేస్ మళ్ళీ కనిపిస్తుంటుంది కొంచెం వరకు. మళ్ళీ మనం ఇదే స్ప్రే చేయాలి, మళ్ళీ వేడి నీళ్ళు అంటే గోరువెచ్చటి నీళ్ళు, డిటర్జెంట్ పౌడర్, ఆయిల్, ఇవి 3 కలిపి మళ్ళీ స్ప్రే చేస్తే 100% క్యూర్ అవుతుంది. లేదు మనం ఇది ఇలాగే వదిలేసామనుకుంటే ఏం జరుగుతుంది అని కూడా చూపిస్తాను నేను, ఓకేనా. మీరు అలాగే వదిలేస్తే మాత్రం మీకు లాభం ఉండదు, మొక్క చచ్చిపోవచ్చు. అది ఎలాగనేది మీకు నెక్స్ట్ క్లిప్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో ఇంత ప్రాబ్లం ఉంటుందా ఆఫిడ్స్ నుంచి అని. చూడండి ఇది నేను వదిలేసాను, 10 డేస్ అయింది స్టార్టింగ్ ఉన్న దానికి దీనికి. 10 డేస్లో చూసారా, 10 డేస్ కూడా కాదు 1 వీక్ అనుకుంటాను. చూడండి ఆకులన్నీ ఎల్లో కలర్గా మారిపోయింది, ఎందుకు అంటే దాంట్లో ఉన్న రసం మొత్తం అది పీల్చేసుకుంది, ఏది ఆఫిడ్స్ నుంచి చీమలు ఇచ్చేస్తుంటాయి. ఆఫిడ్స్ ఉంటే తప్పకుండా చీమలు ఉండే ఉంటాయి, చీమలు కనిపిస్తే మనం చెక్ చేసుకుంటే 1 ఆఫిడ్స్ కానీ లేకపోతే మిలీబగ్స్ కానీ ఉండే ఉంటాయి ఆ మొక్కల్లో. తర్వాత ఆకులన్నీ రాలిపోతాయి. ఈ స్టేజ్లో కూడా మనం ఏమీ చేయకపోతే కనుక ఆ ఆకు మొత్తం ఆ మొక్క ఏమవుతుందంటే 1 మంత్ ఆర్ 2 మంత్లో మొత్తం ఎండిపోయి చచ్చిపోతుంది. మీ మందార మొక్కలు ఎందుకు చచ్చిపోతాయి అంటే రీజన్ ఇదే. ఇంకొకటి చూడండి, ఈ ఆఫిడ్స్కి ఇలా చెత్త ఉండడము పెద్ద అడ్వాంటేజ్, అంటే మంచిగా పెరుగుతాయి. సో మనం క్లీన్గా ఉంచుకోవాలి. చూసే కింద కూడా చీమలు ఉన్నాయంటే దాంట్లో కూడా ఎగ్స్ అన్నీ ఉంటాయని అర్థం. సరే ఇప్పుడు పైన కథ ఏంటి అని చూడాలి కదా, మనం వచ్చేసింది ఇంకా 3rd స్టేజ్కి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని ప్రూన్ చేయడమే మనం మిగిలింది. ప్రూన్ చేయకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అది ఓరువెచ్చటి నీళ్ళు వేసినా కూడా అది కంట్రోల్కి రాదు, ఎందుకంటే ఆకులు మొత్తం తీసేసుకుంది, దాంట్లో కాడలు కూడా అది లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, కాబట్టి మనం ప్రూన్ చేసేసాలి. చూడండి ఈ లేత ఆకులు కూడా కలర్ ఎలా మారింది చూసారా, గ్రీన్ కలర్ ఉండాల్సిందే మారింది, అంటే దీనికి కూడా అటాక్ అయింది అది. మనం ఒట్టికళ్ళతో చూస్తే కనిపించదు, కాస్త దీక్షగా చూస్తే తెలిసిపోతుంది. నేను అన్నీ ప్రూన్ చేశాను చూడండి, మొత్తం బోసి చేసేసాను, 1 ఆకులు కూడా ఉంచలేదు.
ఆకులన్నీ తీసేయడము ప్రూన్ చేయడమే దీనికి ఉన్న ఒక దారి. సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వేడి నీళ్ళు వేయొచ్చు, థర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రము ప్రూన్ చేసేయాలి. తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా స్టేజ్కి వచ్చేసిందంటే మొక్కలు చనిపోతాయి, సగం వరకు కట్ చేయడం ఒకటే మిగులుతుంది చూడండి. తర్వాత మనం ప్రూన్ చేసిన తర్వాత మట్టి మొత్తం క్లీన్ చేసేసేయాలి. పైన ఉన్న ఆకులు, ఎండు ఆకులు కానీ ఆ రాలిపోయిన ఆకులు కానీ అవన్నీ తీసేసి ఒక 2 ఇంచెస్ వరకు మట్టి తీసేసేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ మట్టిలో కూడా ఎగ్స్ ఉంటాయి, ఆ ఎగ్స్ మళ్ళీ పెరిగి మళ్ళీ మొక్కల మీద వెళ్ళి మళ్ళీ చిగుడు వచ్చింది కూడా అలాగే జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇలా వచ్చిన మొక్కల్ని సపరేట్గా పెట్టేసేయాలి. ఒకవేళ మన పాట్లో పెట్టి ఉంటే సపరేట్గా దూరంగా పెట్టడం బెస్ట్ ఐడియా, ఓకేనా. తర్వాత ఒక 2 ఇంచ్ మట్టి తీసేసి ఆ మిగతా మట్టినన్నీ మనం కాస్త గుల్లగా చేసి చూడాలి. లోపల వరకు ఏమైనా మట్టి నల్లగా అయిందా, ఏమైనా కుళ్ళిపోయినట్టు అయిందా చూడాలి. చూడండి ఆ మట్టి అయితే హెల్దీగా ఉంది, కాడకేం తీసుకోలేదు. అది ఒక్కొక్కసారి అది కాడం కూడా స్టెమ్ కూడా తీసుకొని ఉంటుంది, స్టెమ్ కూడా మనం పరీక్షగా చూడాలి, ఓకేనా. వేరు చూడండి హెల్దీగా ఉన్నాయి, నేను కొంచెం తీసి చూశాను. అంటే వైట్గా ఉందా నల్లగా ఉందా అని, నల్లగా ఉంటే కనుక అది వేరు కుళ్ళిపోయిన అర్థము, దాన్ని మనం రీపాట్ చేసేసేయాలి. రీపాట్ చేయడం గురించి నేను నెక్స్ట్ ఇంకెప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నేనేం చేశానంటే పొడుగుగా ఉంది కదా అని కొంచెం అది కట్ చేసేసాను. ఈ కట్ చేసిన వాటర్లో పెడితే వేర్లు వస్తుంది, లేకపోతే ఇసుకలో పెట్టినా రావచ్చు. కాకపోతే ఈ ఎండాకాలంలో మాత్రం మన రిస్క్ తీసుకోకూడదు, నీళ్ళలోనే పెట్టాలి. ఇంకొక టిప్ చూడండి, ఈ పైన ప్రూన్ చేసిన తర్వాత దాన్ని అలాగే వదలకూడదు. అలా వదిలేస్తే ఏమవుతుందంటే డైబ్యాక్ వస్తుంది, అంటే పైనుంచి ఎండుతూ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే పైన పసుపు కానీ లేకపోతే ఈ దాల్చిన చెక్క పౌడర్ కానీ ఇలాంటిది ఏదైనా రాయాలి. ఏం లేకపోతే నైల్ పాలిష్ అయినా వేసేసి దాన్ని క్లోజ్ చేసేసేయాలి. ఇప్పుడు నేను జస్ట్ అలాగే అది ఆరిపోకుండా ఉండాలి అనేసి మట్టిలో గుచ్చాను. సరే ఇప్పుడు చూడండి, ఫస్టే చూపిస్తాను నేను మీకు. అంటే ముందు మన మొక్కలకి ఎలా వస్తాయి, ఇది చూసారా, ఈ మొక్కకి తీసుకుంది. ఇది లైట్ పింక్ కలర్ది, నాటుది. దీనికి ఎక్కువ మటుకు రాదు, వస్తే మాత్రం చాలా హెవీగా వచ్చేస్తుంది చూడండి. దీన్ని ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇట్లా చేత్తో నలిపేసి వాటర్ వేసి కడిగేస్తే క్లీన్ అయిపోతుంది. అందుకే మనం ప్రతిరోజు కనీసం వారానికి 2-3 సార్లు అయినా అన్ని మొక్కలు చూడాలి. దేనికి ఏమైనా అఫిడ్స్ వచ్చిందా, మిలిబగ్స్ వచ్చిందా అని చూడాలి. ఇంకా దేనికి రాలేదు, అన్నీ కానీ అన్నీ చాలా బాగానే ఉన్నాయి చూడండి. మొక్కలన్నీ హెల్దీగా ఉన్నాయి, చూసారా. ఇవన్నీ ఎలాగున్నాయో ఇంతకన్నా ముందు చూపించింది ఎలాగుంది చూడండి, మీకు తేడా మీకే తెలుస్తుంది. దాని అది వస్తే ఎలా ప్రాబ్లం ఎలాగుంటుంది, రాకపోతే మొక్కలు ఎలాగుంటాయని మీకు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇంకా మనం ఎలాగ ప్రూన్ చేసాము, దానికి మంచి ప్లేస్లో పెడతాము, వాటర్ వేస్తాము. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మట్టిలో మీకు మంచి సారం లేకపోతే మంచిగా ఒక కంపోస్ట్ వేయండి, లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేస్తూ ఉండండి. నేను నా ఛానల్లో బోలే లిక్విడ్ ఫర్టిలైజర్స్ గురించి చెప్పాను, చెప్తాను ఇంకా. అది చూస్తూ ఉండండి. ఇవన్నీ చేస్తూ ఉంటేనే మన మొక్కల్లో కూడా చాలా ఎక్కువ పూలు వస్తాయి, హెల్దీగా పెరుగుతాయి. ఇది నేను ఈరోజు ప్రయోగం చేసి మీకు చూపించాను, స్టెప్ బై స్టెప్ చూపించాను ఎలా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ నుంచి చివరి దాకా చూపించాను. అలాగే వదిలేస్తే మాత్రం మొక్క చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఎండిపోవటం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేసినా కూడా దాన్ని మళ్ళీ మనం బతికించుకోలేం. ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు. నచ్చితే లైక్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.